పెద్దవాడి కోపం పెదవికి చేటు అనేది పాత రోజుల మాట. పేదవాడి కోపం ఈవేళ ప్రపంచానికే చేటు అవుతుంది. ఇది అమెరికా గుర్తుపెట్టుకోవాల్సింది. భారతదేశాన్ని సుదీర్ఘకాలం పాటు అవమానిస్తూ సాగింది అమెరికా. భారతదేశం సాధించే విజయాలని ఎప్పటికప్పుడు అణగతొక్కేటువంటి క్రమంలో అగ్రరాజ్యాలు మొదటి మెట్టులో ఉన్నాయి. 140 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశాన్ని దెబ్బ కొట్టడానికి ఒక పక్కన చైనా, మరో పక్కన పాకిస్తాన్ కుట్రలు పన్నుతూ ఉంటే వెనక నుండి సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది అమెరికా. మనకి మిత్రదేశంగా ఉన్న అండగా నిలబట్టడంలో మాత్రం విఫలమైంది రష్యా. కేవలం తన ఆయుధాలు అమ్ముకున్నది, అప్పుడప్పుడు మాట సాయానికి నిలబడింది తప్పించి ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి సహకారాలకి, అంటే ఈ దేశ అభివృద్ధికి సంబంధించిన సహకారం అది ఇవ్వలేదు. ఒంటరి పోరాటమే చేశాం, కొట్టుకున్నాం. ఇవాళ ప్రపంచం మనల్ని గుర్తించే దశకు వచ్చాం. ప్రపంచం మనతో మాట్లాడకుండా ఏమీ చేయలేని దశకు వచ్చాం. కానీ అధికార అహంకారం లేదంటే గనక తెల్లదొరతనం లేదంటే గనక ధన మదం అమెరికా నోట్లో ఇంకా పోలేదనడానికి సజీవ సాక్ష్యం బైడెన్. అందరి ముందు అవమానించేటువంటి తీరు. పలు దేశాలతో ఒక వర్చువల్ కాన్ఫరెన్స్, ఆ కాన్ఫరెన్స్ సందర్భంగా ఇవాళ రష్యా వ్యవహారంలో నాటో, క్వాడ్ ఈ రెండు కూడా చాలా మంచి పాత్ర పోషించినాయి. నాటో అంటే ఈడి తోక, క్వాడ్ అంటే వీడొద్దనుకుని తొక్కేద్దాం అనుకున్నటువంటిది. ఈ రెండు కూడా మంచి పాత్ర పోషించినాయి. కానీ భారతదేశం మాత్రం భయం భయంగా బ్రతుకుతోంది. రష్యా అంటే భయపడుతోంది, అందుకని నేను ఖండించలేదు. అంటే వీడు ఖండించమంటే ఖండించాలి, వద్దంటే వద్దనాలా. వీడు ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం మనం అవసరం లేదు వీడికి. ఎందుకు? వీడే వెనక్కి వెళ్ళిపోతాడు. భారత్కి థ్రెట్ అన్నా సరే భారత్ని చర్చలకు పిలవడం. అదే సందర్భంలో సిరియాలోనో పాలస్తీనాలో ఇట్లాంటి వాటిట్లో అయితే వీడిదోని వీడే ఉండాలా, రష్యా వాడిదోని రష్యానే ఉండాలి. మన దగ్గరకు వచ్చేటప్పటికి ఇన్వాల్వ్మెంట్లు ఉండవు. ఇప్పుడు వచ్చేటప్పటికి మాత్రం కావాలి. ఎందుకు? ప్రపంచమంతా ఖండించాలి అనేది వాడి కోరిక. ఖండించట్లేదు కాబట్టి మనల్ని అవమానించాల, పెద్దల మిగతా దేశాల మధ్యలో అవమానించాలి. ఈ అవమానపరమైనటువంటి స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. బట్ టైం అనేది చెప్తుంది, ఖచ్చితంగా చెప్తుంది. ఒకనాడు ఇదే అవమానాలు ఎదుర్కొన్నటువంటి భారతదేశం ఇవాళ శాటిలైట్ల ప్రయోగాల్లో అమెరికాకి పాఠం నేర్పుతోంది. అదే సందర్భంలో అణుబాంబులు అన్నటువంటిది మేమిచ్చేటువంటి భిక్షం మీద బతుకుతారనుకునేటువంటి అగ్రరాజ్యాలకి సమాధానం చెప్పింది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ నుండి వ్యాపార సెక్టార్ నుండి ఇవాళ వీళ్ళు గొప్పగా చెప్పుకునేటువంటి వ్యాక్సిన్లలో భారతదేశం సరదాగా తయారు చేసి పడేసింది. అదే సందర్భంలో లక్షల మంది, ఆఫ్టర్ ఆల్ 35 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో మనకి 3 ఎంతలు చచ్చిపోయారు. అదే మన దగ్గరకు వచ్చేటప్పటికి మరణాల సంఖ్య తక్కువే, చావుని చావు కాదని చెప్పను. బట్ వాళ్ళతో, అంటే అగ్రరాజ్యంగా చెప్పుకునేవాడి వల్ల కాంది భారతదేశం చేసి చూపించింది. ఇంకా చాలా జరుగుతాయి రాబోయేటువంటి రోజుల్లో. ఇట్లాంటి బైడెన్ లాంటి అహంకార నాయకులు ఉన్నంత వరకు ఖచ్చితంగా ఆ కసి నుంచినే భారతదేశం ఎదుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. అమిడ్ ద ఆన్గోయింగ్ రష్యన్ ఇన్వేషన్ ఆఫ్ ఉక్రెయిన్, ఇండియా హ్యాజ్ మెయింటైన్ ఎ న్యూట్రల్ స్టాన్స్ ఓవర్ ద కాన్ఫ్లిక్ట్. నౌ యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ సేస్ ఇండియాస్ రెస్పాన్స్ ఈజ్ షేకీ. ఇది వాడు వాడినటువంటి పదం. మేబీ టైమ్ విల్ టెల్.